हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हेलो फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मंची ट्रेंडिंग क्रिसमस टेम्पलेट अयिते नेनु डिजाइन चेसानु। फ्रेंड्स, सो बेसिक मन को ट्रेंडिंग लो वच्चेसि क्रिसमस उंदि कदा, सो मी अंदर कोसम ओक मंची ब्यूटिफुल टेम्पलेट अयिते नेनु डिजाइन चेसानु। फ्रेंड्स, सो बेसिक गा चेप्पालंटे फस्ट मीरु डेमो चूसारु कदा, अदे विधंगा मी फोटोस याड चेसि जस्ट मनं 4 मिनिट्स लो मनं ई वीडियो अनेदि क्रियेट अयिते चेसुकोवच्चु। सो इंदुलो मन इमेजेस नि एला याड चेयालि, ए विधंगा याड चेयालि अनेदि ई वीडियो लो फुल क्लारिटी गा एक्स्प्लेन चेस्तानु। सो प्लीज वीडियो नि स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, अप्पुडे मीकु फुल क्लारिटी అర్థమవుతుంది। వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి। సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి। అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీరు ప్లస్ మీ ట్యాప్ చేసి 16:9 మీద ట్యాప్ అవ్వండి। ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి। ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి। వన్స్ సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి। నేను అనేది ఒక 50 సెకండ్స్ డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా। ఇచ్చేసి ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి, ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను, ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేయండి। సో వన్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి। మీకు డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియకపోతే దాని కిందే డౌన్లోడ్ చేసుకునే విధానం అని లింక్ ఇచ్చాను, అది చూసి మీరు డౌన్లోడ్ అయితే చేసేయండి। వన్స్ డౌన్లోడ్ చేశాక ఇక్కడ యాడ్ ఇచ్చాక ఫస్ట్ మనకు టెంప్లెట్ కొద్దిగా రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్। ఎటువంటి ఇంట్రో అయితే లేదు, కావున కొందరైతే మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు, నాకు వీడియో ఎక్కువ అవుతుందని నేను కట్ చేస్తున్నాను। ఓకే, ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ మీద ట్యాప్ ఇవ్వండి। సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ లాంగ్లో కూడా కొద్దిగా రిమూవ్ చేద్దాం। ఓకే, సో ఇక్కడ మనకు 54 కార్డ్ ఇచ్చేద్దాం। ఇచ్చేసి టెంప్లెట్ లాంగ్ ఫ్రేజ్ చేసి ముందుకు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ లేయర్ ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ మనకు లేయర్ ఎంత దూరం రిమూవ్ అవుతుందో లేయర్ కూడా కట్ చేసేయండి। సో వన్స్ ఇంకా మనకు ఇక్కడ ఒక వీడియో క్రియేటెడ్ అయిపోయింది। సో నెక్స్ట్ ఏంటి చేయాల్సింది, మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అని ఉంటుంది। సో వన్స్ క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి, సో చాలామంది క్రోమాకి వర్క్ అవ్వట్లేదు అంటున్నారు, ఇక్కడ కీ కలర్ అనేది ఇక్కడ మనకు గ్రీన్ అని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి। సో వన్స్ మీరు ఎప్పుడైతే ఇస్తారో మనకు అప్పుడే ఇది కరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది। సో వన్స్ వచ్చేసాక ఇప్పుడు మనం ఎక్కడ నుంచి ఇమేజెస్ యాడ్ చేయాలి, ఈ టెంప్లెట్ మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ కూడా నేను రిమూవ్ చేస్తున్నా, ఇప్పుడు నేను ప్లే చేస్తాను। సో మనకి ఎక్కడైతే మనకు స్టార్టింగ్ వస్తుందో అక్కడ నుంచి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి, ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ వన్స్ ఇక్కడ యాడ్ ఇవ్వండి। ఓకే, యాడ్ ఇచ్చేసి ఇలా మనకు వస్తూనే స్క్రీన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ ఇవ్వండి। బ్యాక్ ఇచ్చేసాక మళ్ళీ మన ఇమేజ్ను కొద్దిగా ఇలా క్రాప్ చేసి ఇలా అడ్జస్ట్ చేయండి। ఓకే, సో అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ప్లే చేయండి। సో ఓకే, చూడండి, వావ్, సూపర్ కదా। సో మళ్ళీ మనకు ఎక్కడ మళ్ళీ ప్రీమియర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్ట్రిక్ ఇస్తున్నాడు కదా, స్ట్రిక్ ఇచ్చే కాడ సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన ఇమేజెస్ ఇక్కడ నుంచే మీరు సెలెక్ట్ చేయొచ్చు। సో ఓకే, మళ్ళీ సెండ్ టు బ్యాక్ అనివ్వండి। ఇచ్చేసి మళ్ళీ ఇలా కొద్దిగా స్క్రోల్ చేసి మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ నుంచి ప్లే చేయండి। సో చూడండి, వావ్, సూపర్ కదా గాయ్. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలి అంటే లైక్ చేయండి। సో ఇలా మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మళ్ళీ లేయర్ ఎండ్ వరకు వచ్చేసి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇమేజెస్ యాడ్ ఇచ్చేసి మళ్ళీ సెండ్ టు బ్యాక్ అనివ్వండి। ఇలా ఆల్మోస్ట్ మీకు నచ్చిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ యాడ్ ఇచ్చుకోవచ్చు। ఓకే, సో ఇంకా బేసిక్గా మనకు ఇమేజెస్ ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది। సో నెక్స్ట్ ఏంటి కావాల్సింది, మనకు ఈ వీడియోకి ఒక మంచి సాంగ్ కావాలి కదా, ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి। నేను ఎందుకంటే మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్, నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయను, సారీ,
ఇంకా బేసిక్గా మనకు ఇమేజ్ వచ్చేసింది, వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.